హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మా వారి బర్త్డే అండి. మనకి ఇది తిరుపతిలో సెకండ్ డే. సో తన బర్త్డేకి మనకి దర్శనం లేదండి, నిన్ననే అయిపోయింది కదా. సో అందుకని ఇవాళ బయట నుంచి స్వామివారిని దర్శించుకుందామని వెళ్తున్నామండి. వీళ్ళందరూ దర్శనానికి వెళ్ళే వాళ్ళండి. ఇది ఎర్లీ మార్నింగ్ అండి, మార్నింగ్ అవర్స్లోనే వెళ్ళాము. సో ఈరోజు అంతా మీకు న్యాచురల్గా ఉంటుంది వీడియో. సో టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ స్వామివారిని బయట నుంచే మనసులో స్మరించుకొని దర్శించుకున్నామండి. ఇంకంతే కదండి, మనం ఎక్కడుంటే అక్కడ ఉన్నట్టే స్వామివారు. సో మేము బయట నుంచే దర్శించుకొని నమస్కారం అది చేసేసుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, మేము నిన్ననే వరాహస్వామిని దర్శించుకోవాలండి. ముందుగానే వరాహస్వామిని దర్శించుకోవాలి కదా. మాకు నిన్న లేట్ అయిపోయి దర్శనం చేసుకోలేదండి. సో ఇవాళ చేసేసుకోవాలి దర్శనం అనేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఇది పుష్కరిణి అండి స్వామివారిది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటరు. వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. ఇక్కడ నుంచి ఇంకా టెంకాయ తీసేసుకొని టెంకాయ కొట్టడానికి వెళ్తున్నామండి. గోవింద 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 అన్న మీరు సారీ ఒక నిమిషం సార్ మాకు ఆర్డర్ చేసుకుంటాను. ఒకటి నాకు ఇస్తే నేను కొడతా. పుట్టిల్లకాయలు కదా ఇటు పట్టుకో, అలా దువే వెలిగించుకోసేటా. ఇంకో టెంకాయ ఇక్కడా ఇది టిటిడి కళ్యాణ వేదిక అండి. ఇక్కడే స్వామివారి కళ్యాణం అది చేస్తారు. మనకి ఇక్కడ భక్తి ఛానల్లో, ఎస్విబిసి ఛానల్లో ప్రసారం అయ్యే ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తారు. ఇంకా మేము అక్కడ నుంచి వచ్చేసామండి. మనం టెంపుల్లో కొన్ని ఫొటోస్ అవి తీయించుకున్నాము మేము. అవి కలెక్ట్ చేసుకొని అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని వచ్చాము. ఇది మనకి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది, హోటలు దీని పక్కనే ఉందండి. సో అందుకని ఇక్కడ టిఫిన్స్ తీసి తినేసి మేము షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి వెళ్తే అక్కడ మనకి ఫొటోస్ స్టూడియో ఉంది. సో అక్కడ మేము ఫొటోస్ కలెక్ట్ చేసుకొని ఇంకిక్కడ కొన్ని టాయ్స్ తీసేసుకొని ఇక్కడ నుంచి కొండ మీద ప్లేసెస్ చూడడానికి వెళ్ళామండి. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మన ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి.